పెద్ద ఎత్తున ఆనాడు బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశాం. జైళ్ళకి వెళ్ళిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీకి తీవ్రమైనటువంటి వ్యతిరేకాన్ని తెలంగాణలో నిర్మించింది భారతీయ జనతా పార్టీ. ఆనాడు వాస్తవాలతో ప్రజల ముందుకి భారతీయ జనతా పార్టీ వెళ్ళింది. అబద్ధపు హామీలతో ప్రజల్ని మోసం చేయదలుచుకోకుండా ఏది అధికారంలోకి వస్తే ఏమేమి భారతీయ జనతా పార్టీ ప్రకటించినటువంటి హామీలు అని నెరవేర్చినటువంటి విశ్వాసాన్ని రోజు కల్పించినప్పటికీ కూడా వారు చేసినటువంటి ప్రచారాన్ని ప్రజల లోపల బీజేపీ బీఆర్ఎస్ ఓటరే ప్రచారం, 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నటువంటి ప్రచారం, ఈ రెండు ప్రచారాలను భారతీయ జనతా పార్టీ ప్రజలను నమ్మించగలిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రజలను నమ్మించగలిగింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు ఇచ్చినటువంటి హామీలు వాళ్ళు ఈరోజు ఆర్టీసీ బస్సులో మేము మహిళలకు ఉచిత ప్రయాణమని చెప్పిన మేము నెరవేర్చినటువంటి ఓ గొప్ప హామీని అమలు చేసామని చెప్పుకుంటా ఉన్నాం. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి బస్సులే లేనటువంటి పరిస్థితున్నారు. ఏదో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బస్సుల్లో ఈరోజు మహిళలు ప్రయాణం చేస్తుండవచ్చు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఎక్కడ కూడా ప్రయాణ సౌకర్యం పెద్ద ఎత్తున లేదు. ఇదో మెయిన్ గా ఈ ఊరు నుంచి హైదరాబాద్ కో ఇక్కడ నుంచి అక్కడికో కొన్ని సర్వీసెస్ తప్ప ప్రతి ఒక్కరు కూడా మహిళలు ఇవాళ దాంట్లో అందుబాటు పరిస్థితి లేదు. వాళ్ళు ఇంకోటి ఏం చెప్పిండ్రు, ప్రతి ఒక్క గృహిణికి ప్రతి గృహిణికి కూడా 2500 రూపాయలు హామీ ఇచ్చింది, ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు ప్రతి నెల అందిస్తాము అని చెప్పినటువంటి మాట చెప్పింది. మరి ఇక్కడ ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఏ మహిళకు ఏ ఒక్కరికైనా కూడా 2500 రూపాయలు ఇస్తామనేటువంటి హామీ నెరవేర్చలేదు. రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పిండ్రు, ఇప్పటిదాకా ఏ రైతుకు కూడా రుణమాఫీ అమలు చేయలేదు. 15000 రూపాయల రైతు బంధు ప్రకటిస్తామంట, రైతు బంధు అందజేస్తామన్నారు ప్రతి ఎకరాకి రైతుకి, ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఆ రైతు బంధు రైతులకు అందజేయలేదు. కౌలు రైతులకు 12000 రూపాయలు అందజేస్తామన్నారు సంవత్సరానికి ఎకరాకి, ఇప్పటిదాకా ఏ కౌలు రైతు కూడా ఆ యొక్క సహకారాన్ని అందించినటువంటి పరిస్థితి లేదు. ప్రతి నిరుద్యోగికి 4000 రూపాయలు నెలకు నిరుద్యోగ భృతి అందిస్తామని చెప్పింది, ఇప్పటిదాకా ఎక్కడ కూడా అటువంటి పరిస్థితి లేదు. మరి ఈరోజు 500 రూపాయలకే సిలిండర్ అందిస్తామని చెప్పింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీ అధిక పెద్ద ఎత్తున ఉన్నది. బీపీఎల్లో ఉన్నటువంటి పేద మహిళలకు కేంద్ర ప్రభుత్వమే పెద్ద ఎత్తున 350 రూపాయల దాకా సబ్సిడీ ఇస్తా ఉంది ఇవాళ. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయల సిలిండర్ అంటే కేంద్ర ప్రభుత్వం బొంగ వీళ్ళు ఇచ్చేది ఎంతలో ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఈరోజు ఇప్పుడు కూడా ఎక్కడికి ఏ ఒక్క మహిళ కూడా ఇప్పటిదాకా ఒక సిలిండర్ ఉచితంగా 500 రూపాయలకి సిలిండర్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తామని చెప్తే ఉచితంగా అందజేస్తామన్నారు, ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఏ ఇంటికి కూడా 0 బిల్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఉచిత కరెంట్ 200 యూనిట్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కేవలం కాగితాల మీదనే పత్రికల మీదనే బ్యానర్ ఐటెంలుగా ఈ యొక్క హామీలు నిలబడుతున్నాయి తప్ప అక్కడ ఒక ఆ జిల్లాలో ఒక ప్రోగ్రామ్ పెట్టి ఒక పథకం, ఈ జిల్లాలో ఒక ప్రోగ్రామ్ పెట్టి ఒక పథకం, అవన్నీ లాంచ్ చేసేసినట్టు పెద్ద మీడియాలో ప్రచారం చేసుకుంటారు తప్ప ఇప్పటిదాకా గ్రౌండ్ లో ఏది కూడా అమలు చేయనటువంటి పరిస్థితి. అది కూడా పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయని, పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మాత్రమే